కరోనా విజృంభిస్తున్నటువంటి ఇలాంటి టైంలో కూడా సేవల మీద ఏరుకునేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యక్తులు మరి ఉన్నారని చెప్పడంలో ఉన్నారు అంతే ఉంటారు ఎప్పటికీ ఉంటారు వ్యాపారస్తులు వాళ్ళు చేసేటువంటి దోపిడీ వాళ్ళు చేస్తుంటే కొంతమంది మరి ప్రైవేటు హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్ అయితే వాళ్ళు చేసేటువంటి దోపిడీ వాళ్ళు చేస్తుంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేంత వెళ్ళేంతవరకు కూడా డబ్బు 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 మీద నడుస్తూ అంబులెన్సుల్లో చేసేటువంటి కొంతమంది చేసేటువంటి దోపిడీ ఇలాగా చివరికి ఇది ప్రశాంతమైనటువంటి చావు కాదు చాలా అనుకోని అనుకోని విధంగా వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి చావు రకంగా మాట్లాడతాం మరి చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని ఖననం చేయడానికి కూడా డబ్బులు విపరీతంగా పెంచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పడం ఎటువంటి దీంట్లో నిజంగా ఒక బోర్డు అయితే వెలిసింది దీన్ని మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ కూడా ప్రస్తావించింది ఆ హిందూ శ్మశానము పాత గుంటూరు అని మరి కోవిడ్ నైన్టీన్ ట్రోల్ ఫ్రీ నెంబరు నంబర్ ఇచ్చారు సహజ మరణాలకు రెండు వేల రెండు వందలు కోవిడ్ మరణాలకు ఐదు వేల ఒక్కొంద నగర పాలక సంస్థ గుంటూరు అని చెప్పేసి ఒక బోర్డు వెలిసినటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యమా ఇంత నీచమైనటువంటి విధానమా ఇదే కోణంలో సోషల్ మీడియా దుమ్ము దుమానం చేసింది నిన్న వెంటనే మెయిన్ మీడియా కానీ కొన్ని పేపర్స్ కానీ దీన్ని మెయిన్ హెడ్డింగ్గా బిడ్డ రాసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఆ గుంటూరుకు సంబంధించినటువంటి ఆఫీసర్ అయితే మాత్రం దీనికి స్పందించినటువంటి పరిస్థితి ఉంది అదేంటంటే గుంటూరు నగరంలోని శ్మశానాలలో అంత్యక్రియల ఖర్చులకు నగరపాలక సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు మరి అంత్యక్రియల ఖర్చు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చేయాలని శ్మశాన వాటిక కమిటీ ప్రతినిధులను ఆదేశించారు మరి పాత గుంటూరులో తప్పుగా ముద్రించినటువంటి సూచిక బోర్డును సవరణ చేయిస్తా చేయిస్తామన్నారు మరి అనాథ సేవల అంత్యక్రియలకు జిఎంసీ పూర్తి బాధ్యత వహిస్తుందని అంత్యక్రియలకు అధిక మొత్తంలో వసూలు చేస్తే జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉందన్నమాట టోటల్గా అయితే ఇది మాకు సంబంధం లేదు దాన్ని సవరణ చేయిస్తాం మామూలుగా అయితే వేశారు వేసింది మాత్రం వాస్తాం దాన్ని సవరణ చేయిస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి టోటల్గా అయితే సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రచారానికి టోటల్గా అయితే మాత్రం వచ్చినటువంటి రిజల్ట్ అనమాట ఇది మరి ఏమైందో చూద్దాం